జగపతి బాబు నారా రోహిత్ ఇద్దరు ఒకరినొకరు మాత్రమే ఆడేసుకున్నారు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఎంటర్టైన్ అవుతారు కాదు. చివరి మూమెంట్ దాకా సినిమా చాలా థ్రిల్ ఉంది. నారా రోహిత్ యాక్టింగ్ చాలా బాగుంది. నాకు నచ్చింది జగపతి బాబు గారిది బాగా నచ్చింది అయ్యా. ఆటగాళ్ళ మూవీస్ చాలా బాగుందండి, సూపర్గా ఉంది. సాంగ్స్ బాగున్నాయి, కామెడీ బాగుంది. ఆర్ఆర్ మెయిన్గా ఆర్ఆర్ చాలా బాగుంది. జగపతి బాబు నారా రోహిత్ ఇద్దరు ఒకరినొకరు మాత్రం ఆడేసుకున్నారు. సెకండ్ హాఫ్ మాత్రం సినిమాకి హైలైట్. ఇక బాగుంది, ఫైనల్గా సినిమా చాలా బాగుంది. చాలా బాగుందండి సినిమా. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఎంటర్టైన్ అవుతారు బాగా. చివరి మూమెంట్ దాకా సినిమా చాలా థ్రిల్ ఉంది. ఆటగాళ్ళు చివరి సీన్ దాకా ఎంటర్టైన్ థ్రిల్ అవుతుంది. మూవీ అయితే బాగుంది సార్. తను నారా రోహిత్ యాక్టింగ్ చాలా బాగుంది. అతనిది ఇది అతను ఇద్దరి మధ్య గేమ్ అది బాగుంది. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము అది. అట్లాంటి సీన్స్ అయ్యి సస్పెన్స్ థ్రిల్లర్ బాగుంది సినిమా. అయితే క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సినిమా బాగుంది. ఆటగాళ్ళు అయ్యా నాకు నచ్చింది. జగపతి బాబు గారిది బాగా నచ్చింది అయ్యా. నారా రోహిత్ కూడా బాగుంది. కాకపోతే ఈ సినిమాలో మొత్తం సెకండ్ హాఫ్ బాగా ఇట్టారు. బాగుంది అయ్యా. ఆర్ఆర్ సూపర్ అన్న. సాంగ్లు కూడా రెండు కూడా బాగున్నాయి అయ్యా. సెకండ్ హాఫ్ బాగుంది అయ్యా. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. బాగుంది. సెకండ్ హాఫ్ టిల్లుగా ఉంది, అంతా బాగుంది. అసలుకి ఈ డ్రింకింగ్ డ్రైవింగ్ గురించి కూడా కొంచెం చెప్పారు సార్. ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉంటారు, వాళ్ళు చిన్న చిన్న తప్పులు కూడా దీంట్లో ఇప్పించాడు కాబట్టి వాళ్ళు ఇగోనే వాళ్ళని ఇది ఒప్పుకోరు. అర్థమైంది తమ్ముడు. ఇప్పుడు మనం ఉన్నామనుకో సర్దుకునే గణాన్ని సినిమాలు చూపించాల. ఆ మూర్ఖంతానే సినిమా చివరి దాకా ఉంచాడు. జగపతి బాబు గారిది, నారా రోహిత్ ఇద్దరిదే మెయిన్. ఇద్దరు క్యారెక్టరే కొంచెం ఎక్కువగా ఉందయ్యా. Hi India Glitz viewers, for all the latest movie review, interview, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.